హాయ్ సార్, హలో. నమస్తే. ఎలా ఫైన్? ఉన్నారు సార్? ఫైన్. చాలా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొంచెం లావ్ అయ్యారే తప్ప ఇంకే ఏమీ లేదు. అప్పుడు బాగా స్మార్ట్గా పక్కగా ఉండే, ఇప్పుడు అదే స్మార్ట్నెస్ ఉంది, కొంచెం ఇదయ్యారు. లావ్ అంటే జనరేషన్ మారే కొద్దీ అంటారు కదా. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు సీరియల్స్ చేయడం? వెరీ హ్యాపీ అండి. బేసికలీ అండ్ మంచి బిజీ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ ఇప్పుడు. సో మంత్లో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వే కావాలి, ప్రేమించు, ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించిన మీరు అంటే మూవీస్లో చేసి సీరియల్స్ వైపుకి వచ్చాక ఎందుకు మళ్ళీ మూవీస్ వైపు వెళ్ళలేకపోతున్నారు? అంటే సీరియల్స్ బాగున్నాయి అనిపిస్తుందా? అది అలా అని కాదు, బట్ బేసిక్లీ ఐ గో విత్ ద ఫ్లో అండి. ఇన్ లైఫ్ నేను లైఫ్ ఎటు దారి తీసుకెళ్తే అది వెళ్ళిపోతుంటాను ఎదురీదను. సో ఇలా సీరియల్స్ నాకు చాలా మంచి బ్లాక్ బస్టర్ సీరియల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు సీరియల్ ఫస్ట్ ఎంటర్ అవ్వడమే కారణం ఏంటంటే రమ్యకృష్ణతో ఆఫర్ వచ్చింది. ఓకే. సో చెన్నైలో తంగమ్ అని ఒక సీరియల్, అదే మన తెలుగులో అపరంజి అని తీశారు, పెద్ద హిట్ అయింది. సో ఆ సీరియల్లో ఆఫర్ రాగానే అప్పుడు ఫిల్మ్సే చేస్తున్నాను నేను, సీరియల్స్ ఇంకా టచ్ చేయలే. అప్పుడు ఆలోచన, అయ్యో అయ్యో ఇంత మంచి ఆఫర్ వచ్చింది, మరి చేద్దాం వద్దా ఇట్లా అని. సార్ రమ్యకృష్ణతో ఆఫర్ వచ్చింది అంటే ఇంకేంటి అని ఐ జంప్ జస్ట్ జంప్ ఫర్ ఇట్. దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకో సీరియల్ తీసింది వంశం అని, అది కూడా మ్యాసివ్ హిట్, 23 అలా ఉండేది టీఆర్పి, చాలా హై టీఆర్పిస్ అండి. ఒక 4.5 ఇయర్స్ వెళ్ళాయి అది అది ఇది రెండు. దాని తర్వాత ఆటో భారతి అని తెలుగులో, కోయిలమ్మ అని, తర్వాత ఇప్పుడు గుప్పడంత మనసు, మంచి ఐఎమ్ డూయింగ్ గుడ్ సబ్జెక్ట్స్, నేను చేసినవన్నీ హిట్ అవుతున్నాయి, బాగా నడుస్తుంది, మంచి రోల్ కూడా. మలయాళంలో చేశాను, సో ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నాను. ఎస్, మలయాళం అంటే గుర్తొచ్చింది. మలయాళంలో అంత బాగా సీరియల్స్ చేస్తున్నారు, అంత ఫ్లూయెన్సీ ఎలా వచ్చింది మీకు మలయాళంలో? అంటే సీరియల్స్ చేయడం ద్వారా వచ్చిందా, ఇంతకు ముందు మీరు నేర్చుకున్నారా? చచ్చినట్టు నేర్చుకున్నాను వెళ్ళి, ఒక్క వర్డ్ రాదు నాకు. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు లర్న్ మలయాళం అని యూట్యూబ్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని హలో, గుడ్ మార్నింగ్, బాయ్, నో, ఎస్ అవన్నీ రాసుకునేవాడిని బుక్లో. కష్టమని నేర్చుకుని ఇప్పుడు ఐ కెన్ రీడ్ మలయాళం. చాలా మంది మలయాళీస్ మలయాళం చదవలేరు, నేను చదవగలను. అంటే మాట్లాడడం వేరే, వస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే, బట్ చదవడం కూడా నేర్చుకున్నారంటే డెడికేషన్ చూడ. ఎందుకంటే వన్ మోర్ రీజన్ ఇస్, ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే ఇప్పుడు సీరియల్ అంటే జనరల్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని డైలాగ్స్ ఉన్నప్పుడు ప్లస్ వన్ మోర్ థింగ్ ఇస్ ద విపరీతమైన ఎఫెక్షన్, నేనంటే మలయాళీస్కి చాలా చాలా ఎఫెక్షన్ అనమాట. యూ విల్ నాట్ బి ఏబుల్ టు బిలీవ్ ఇట్, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. సో అలా అంత ఆదరణ మనకు వస్తున్నప్పుడు అండ్ ద ప్రొడ్యూసర్ ఈస్ గివింగ్ యూ మనీ, యూ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ కదా, అలాంటప్పుడు మన ధర్మం ఆ లాంగ్వేజ్కి మర్యాద ఇవ్వడం మన ధర్మం, మర్యాద ఎలా ఇస్తాం నేర్చుకుని. సో నేను ఒక 2-3 మంత్స్ ఐ స్ట్రగుల్డ్, 2 మంత్స్ తర్వాత వచ్చేసింది మలయాళం. 2 మంత్స్కే, 3rd మంత్ నుంచి ఐ కుడ్ మేనేజ్ టు స్పీక్. ఇప్పుడు పాటలు గీటలు అన్ని అన్ని మలయాళం పర్సన్ అన్నట్టుగా అయిపోయారంటే ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇప్పుడు నేను ఒక మలయాళి అంటే నమ్మేస్తారు.